భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగడ్డ మండల కేంద్రంలోని పలు విత్తనాలు పురుగుమందుల దుకాణాలపై జిల్లా వ్యవసాయ శాఖ టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. పలు ఫెర్టిలైజర్స్ దుకాణాలను సందర్శించి ముందుగా వివరాలను సేకరించారు. రికార్డులను తనిఖీ చేసి షాపుల్లో నిల్వ ఉంచిన పత్తి, మిర్చి, వరి విత్తనాల ప్యాకెట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున ఇతర రాష్ట్రాల నుండి నకిలీ విత్తనాలు సరఫరా చేసే అవకాశం ఉన్నందున దాడులు నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ ఏడీ అభిజల్ బేగం తెలిపారు. నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ జితేందర్, మండల వ్యవసాయ శాఖ అధికారి నవీన్ బాబు పాల్గొన్నారు. ఒక టాస్క్ ఫోర్స్ లో పోలీస్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అక్కడికి వెళ్ళినప్పుడు కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తారు. ఆ లోకల్ వచ్చిన వాళ్ళ పోలీస్ వాళ్ళు కూడా రావాల్సి ఉంటుంది. మాతో పాటు ఎస్ఐ, సిఐ వాళ్ళందరూ ఉంటారు. ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే నకిలీ స్పూరియస్ సీడ్, నకిలీ విత్తనాలని అరికట్టడం. ఇంకొకటి, డీలర్స్ అందరూ లైసెన్స్ తీసుకున్న తర్వాత ఉన్న నిబంధనలకి అనుగుణంగానే వాళ్ళు వ్యాపారం చేయాలి. ఇందులో వెనక నిబంధనలు ఇస్తాము, ఇది చట్టంలో వస్తుంది. ఈ షాప్ మామూలు కిరాణా షాపులాగా కాకుండా చట్ట పరిధిలోనే వీళ్ళ వ్యాపారం నడవాలి. ఇందులో వీళ్ళు దేనికి పర్మిషన్ తీసుకున్నారో అదే అమ్మాలి. ఒకవేళ వీళ్ళ దగ్గర పర్మిషన్ లేని స్టాక్ ఉంది అంటే అది మనము అనుమానాస్పదంగా దాన్ని భావించడం జరుగుతుంది. కాబట్టి అందరు షాపుల యజమానులకి కూడా మేము ఇచ్చే మెసేజ్ ఏంటంటే, వీళ్ళు మూడు లైసెన్స్లు తీసుకుంటారు, ఆ మూడు లైసెన్స్లలో నిబంధనలు ఉంటాయి, ఆ నిబంధనల ప్రకారమే వీళ్ళు వ్యాపారం చేయాలి. ఏమాత్రం నిబంధనల్ని సడలింపు అనేది ఉండదు. నిబంధనల్లో ఏముంటుందంటే వాళ్ళు ఎక్కడి నుండి విత్తనాలు తెస్తారో ఆ విత్తనాలకు సంబంధించిన సర్టిఫికెట్ ఉండాలి, సోర్స్ సర్టిఫికెట్. విత్తనాలు అయితే ఫర్టిలైజర్ అయితే ఓఫామ్ అని ఉంటుంది. ఆ ఓఫామ్ లేకుండా ఫర్టిలైజర్ వీళ్ళ దగ్గర ఉండడానికి లేదు. అదే మన ఇన్సెక్టిసైడ్ పురుగు మందులు వస్తే, పురుగు మందులు ప్రతి బ్యాచ్ కూడా ఒక పీసీ అని ఉంటుంది. ఆ బ్యాచ్ నెంబరు, లాట్ నెంబర్, ప్రతి దానికి కూడా ఆ పీసీలో ఇన్క్లూజన్ ఉండాలి. అది లేదు అంటే అది మనం అనుమానాస్పదంగా చూడాల్సిందే. అది మనం ఎంటర్ అయిన వెంటనే వీళ్ళ బోర్డు పైన బయట పెట్టాలి, లైసెన్స్ పైన.